మళ్ళీ చెప్పు. నువ్వు చెప్తున్నప్పుడు సౌండ్స్ వచ్చినాయి, ఎవరో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఒకటి మెల్లగా వినండి, సౌండ్ వినండి మెల్లగా క్లియర్. తను అప్పుడే స్టార్టింగ్ ఇనిషియల్ టైం అనమాట ఓకే వీడియోస్ చేయడం. మైక్ చూపించదా సార్? మన పురాణాల ప్రకారం అయితే అవి చాలా రాళ్ళు ఎందుకు ఏరు పెడతారు? ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయో చూడండి ఒకసారి. హమ్మింగ్ సౌండ్ మాత్రం వినిపిస్తుంది అన్న ఇందాక నుంచి వెంటాడుతుంది. చెప్తున్నాను కదా, ఇప్పుడు మనము ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఈ రూమ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా గబ్బిలాలు ఉంటే మనం చూసి పైలుతాయి. లేదు అని అంటే ఆ ప్లేస్ లో ఈ పాటికి గబ్బులు కూర్చోవాలి. అంతే, ఇప్పుడు మనం అక్కడ నుంచి ఉన్నాం, ఏదో మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ మనిషి నడుస్తున్న ఫీలింగ్ సింటమ్ తెలిసింది. అవును, దాని తర్వాత గబ్బిలాలు ఒకటి ఒకటి బయటకు రావడం మొదలెట్టే. నడుస్తున్న ఫీలింగ్ మాత్రం, హమ్ చేస్తున్న ఫీలింగ్ మాత్రం ఉంది, ఖచ్చితంగా ఉంది. హమ్మింగ్ సౌండ్ మాత్రం వినిపిస్తుంది. అయ్యో ఇక్కడ ఎక్కువ అవుతుంది చూడు, హమ్మింగ్ సౌండ్. నేను ఇప్పుడే గమనించాను సౌండ్. ఇదేంటి అన్న, ఇదేంటిదంట తొక్కేసా? ఏంటో, పసుపు నీళ్ళు అయితే కాదు, పసుపు నీళ్ళే కదా. బ్లడ్ కూడా అలాగే వద్దన్న ఎండిపోతే. నీకు ఇక్కడ కూడా స్టెప్స్, ఇక్కడ స్లాప్ ఇది. అవునా, ఇది కాదా ఆఫీస్ రూమ్? మనం ఇందాక చూసిందేనా? ఇదిగోండి, ఇక్కడేమో ఎక్కువ ఉంది. మళ్ళీ కంపల్సరీ మనము ఈ ప్లేస్లో పైకి వెళ్ళి కెమెరా పడదామా? మెడిటేషన్ పెట్టాలి, పెడితే తప్ప మనకు వర్కౌట్ కాదు. పైకి వెళ్దాం రా. వెళ్ళొద్దా పైకి. ఏంటి ఉంటుంది కదా అన్న, ఇదన్నా మెయిన్ రూము, మెయిన్ రూమ్ ఇది. అందుకు లాక్ అన్నీ వేస్తారా? అయ్యో అవి వేసుకో, పట్టుకోకన్నా. పెట్టాను, ఇది మెయిన్ రూమ్ అన్న. మనం ఇందాక చూసింది కూడా ఏ మేనేజర్ రూమ్ అయి ఉంటుంది, ఇది మెయిన్ ఓనర్ రూము. అందుకే ఇగో ఇటు కింద నుంచి వచ్చేటప్పుడు మార్కులు అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకో పడుకో, లోపల పేపర్ పెడతా. ఇది మెయిన్ రూమ్ అన్న. ఇగో ఇక్కడ వరకు వచ్చేసినాయి అన్న గబ్బిలాలు, ఇక్కడ వరకు వచ్చేసినాయి గబ్బిలాలు. కనిపిస్తుందా చూడు? కనిపిస్తుందా? కనిపిస్తుంది అన్న. కెమెరా అటు ఇటు తిప్పు, రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుందన్న. అక్కడ మూమెంట్ హ్యాండ్ తిప్పు తిరుగుతుంది. తిరుగుతుందన్న. అక్కడ వదిలేసి వచ్చాయన్న, నీకు చేయితికి అందే దగ్గర వదిలే. అలా వదిలే, నూరా. అవతల వైపు తలుపు ఏదో ఉంది, మనకు కనిపించలేదన్న. మరి కాదన్న, మనకు కనిపించలే. మూవ్ చే, కెమెరా మూవ్ చే పైకి కిందకి. ఒకసారి గమనించా, తలుపు దగ్గర షాడో మూవ్ అవుతున్న ఫీలింగ్ ఉంది. కెమెరా ఇక్కడ పెట్టాము, ఇది కెమెరా. అవతల వైపు తలుపు ఉందా? అవతల వైపు ఏదో తలుపు ఉంది. తలుపు ఉంది, ఇది చూసా ఎక్కడి వరకు వచ్చేసిందన్న.
దానికి వెళ్ళడానికి దారి ఏం లేదు కదా. ఇటు వెనక వైపు తలుపు ఎలా ఉంది? వెళ్ళద్దామా? పైకి వెళ్దామా? పైకి వెళ్దామా? ఇది ఇక్కడ వదిలేస్తావా? వదిలేసి ఆ ఫోన్ తీసుకున్నావా? ఇంకో ఫోను అది కూడా వదిలేసి ఇదిగో లైట్ తీసుకోండి. ఏం లేదా? ఖాళీనా? ఏంటి బల్ల? అదేంటి ఇలా మీదకి వచ్చిందా? ఆత్మలకి ప్రకృతిని కాదన్నా? చూసావా చూడు అగో కాదన్నా? ఆత్మలకి ప్రకృతిని, యానిమల్స్ ని, థింగ్స్ ని, ఎలక్ట్రిసిటీ వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి కానీ చూసావా? హ్యాండిల్ చేయగలిగే పవర్ ఉంటుందంట అన్న. ఇది ఫ్యాక్టరీ పైన టాప్ చూడండి ఎంత పొడుగుందో. ఏంటి చంద్రుడు కూడా అది ఒక రకంగా దీర్ఘంగా చూస్తున్నాడు. ఏంటి అన్నీ కలిసి వచ్చినాయి? ఏంటో చెట్లు చూడు. సౌండ్ విన్నావా? విన్నా అన్న. అగో మళ్ళీ అగో ఆల్రెడీ చాలా సింటమ్స్ తెలిసినాయి అన్న. సీసీ కెమెరాలో ఏం రికార్డ్ అయిందో. అగో కింద సౌండ్ విన్నావు? కింద సౌండ్ నాకు మాత్రం అన్నా. నువ్వేమన్నా అనుకో, కంపల్సరీ నా చెవుల దగ్గర హమ్మింగ్ సౌండ్ మాత్రం వినిపిస్తుంది, ఖచ్చితంగా వినిపిస్తుంది. హమ్ చేస్తున్నారు అవి. అంటే ఏమని? ఏదో ఏదో వాళ్ళ బాధ పోనీ నీతో చెప్పడానికి ట్రై చేస్తున్నారంట. నాకు ఒకటి అనిపించట్లేదండి, ఇక్కడ రెండు అనిపిస్తుంది. పైనకి వెళ్దామా? పైన ఇంకేముండదు అన్న, ఓపెన్. అది ట్యాంక్ అనుకుంటా. తక్కువ వెళ్ళొస్తాను. రెండు స్టెప్స్ ఎక్కి చూపించారు అన్న. బ్యాటరీ ఒక్క పాయింటే ఉంది. గోప్రో ఎప్పటికైనా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకో బ్యాటరీ కార్లో ఉంది. నేను అదే చెప్పాలనుకున్నాను దాకా. ఇప్పుడు ఇప్పుడు ఎలా మరి? లేకపోతే నేను చూసి అక్కడ ఇచ్చాను. నథింగ్ నథింగ్ ఏదా కృష్ణ అగో విన్నావా? వీడియోని సైలెంట్గా తీస్తున్నామని అనుకోవచ్చు. వీడియోని సైలెంట్గానే తీయాలని మాకు రీసెర్చ్లో అయితే తెలిసింది. మన అరుపులు వినిపిస్తే అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా తెలియదు కదా. ప్రయత్నిస్తాం అన్నా. ఎలాగో సీసీ కెమెరా పెట్టాం కదా, కిందకి వెళ్దాం. మెయిన్ స్పాట్ ఫ్యాక్టరీ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఓకే ఓకేనా? గోప్రో కూడా ఛార్జింగ్ అయిపోవచ్చింది. చాలాసేపు రికార్డ్ అయింది. కృష్ణ కెమెరా అటు ఇటు తిప్పు రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుందా? అక్కడ మూమెంట్
హ్యాండిల్ తిప్పు తిరుగుతుంది. నైట్ విజన్ కెమెరా అక్కడ పెట్టేసి పైకైతే మేము వెళ్ళాము. వెళ్ళి నేను ఎడిట్ చేసేటప్పుడు చూశాను ఒక టూ లెగ్స్ ఇట్లా ఫ్రంట్ కి నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపించింది. మళ్ళీ దాని తర్వాత వీడియో చాలా సేపు చూశాను, మళ్ళీ అసలు ఏమి కనపడలేదు. అది కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ లోనే చూపిస్తాను, చూడండి ఒకసారి. సడన్ గా గోప్రో బ్యాటరీ అయితే అయిపోయింది, మళ్ళీ కార్ లోకి వెళ్ళి బ్యాటరీ తెచ్చుకొని అందుకని ఇక్కడ కట్ అయితే వచ్చి ఉంటుంది. లేదు అని అంటే కనీసం ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ కింద చూస్తాను. పైన వెళ్ళి మొత్తం చూసి వచ్చాం. సో ఇప్పుడు మెయిన్ మనకి ఫ్యాక్టరీ లేక అయితే అతను ఎవరిని అడుగు కూడా పెట్టనివ్వడంట. కానీ ఇప్పుడు దాకా అయితే మనం తిరుగుతూ ఉన్నాం, కొన్ని సింటమ్స్ అయితే తెలిసాయి. మరి మీకు కూడా ఏమన్నా సింటమ్స్ తెలిసాయా, ఏమన్నా వినిపించాయా, ఏమన్నా కనిపించాయా, ఎవరికైనా అటువంటి ఫీలింగ్ ఉండుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటా. అందయితే ఒక సైడ్ నుంచి అయితే ఆ స్టెప్స్ ఎక్కదు అన్నాడు. సో దాని గురించి ఇది ఇంకొక సైడ్ నుంచి ఒక స్టెప్స్ అయితే ఉంది. సో అన్న ఎక్కడన్న స్టెప్స్ అయితే అది, రాళ్ళు అయితే అది. మెయిన్ ఇక్కడి నుంచి చాలాసార్లు ఆయన అక్కడ నుంచోనే కనిపిస్తూ ఉంటాడంట. ఎందుకంటే ఎక్కువ కాలం ఆయన టైం అంతా ఆ ఫ్యాక్టరీ నడుస్తున్నప్పుడు ఆ పైన నుంచోనే స్పెండ్ చేస్తూ ఉండేటోడు. అట్లా ఆయనకి ఇష్టమైన ప్లేస్ అంట వర్క్ జరుగుతున్న టైంలో. అన్నా చాలా డెలికేట్గా ఉన్నాయి చూసి, ఏమన్నా కష్టమని ఇరిగింది అనుకో ఐరన్ కాలం దిగేస్తుంది. ఓహో గ్రైండర్ క్రషరా, గ్రైండర్ గ్రైండర్ భుజం కదా. ఇదే ఆయనకి చాలా ఇష్టమైన ప్లేస్, ఎక్కువగా ఆయన ఇక్కడే నుంచొని ఉంటాడంట. మీ పేరైతే తెలుసుకోలేకపోయానండి. చెమటలు పడుతున్నాయి. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తూ ఉంటాడంట. ప్లీజ్ ఒక్క నా పెడితే వెళ్ళిపోయేదన్న కెమెరా కిందకి వెళ్ళన్న వెళ్ళిపోయేది వెళ్ళగల మోటర్ ఇక పెట్టను దాంట్లో. ఇక్కడ పెట్టను లేకపోతే పెట్టంటున్నారన్న. ముందు ఆ సీసీ కెమెరానే కొంచెం భయంగా ఉందన్న, చూడు మినీ పోతాం లాగా ఉంది ఇది. ఏంటన్నా పాపం మనల్ని అంత సాయం పడుతుంది, దాన్ని నువ్వు పోతాం అంటున్నావు. దాని పేరు ఏం పెట్టాను తెలుసా? ఏం పేరు? గోస్ట్ హంటింగ్ కెమెరా. హంటరా? ఓకే కట్ చేసి. సో సీసీ కెమెరా అయితే పెట్టాం, కాసేపు సీసీ కెమెరా ఉంచి విజిబుల్ రికార్డ్ అవనిచ్చి మళ్ళీ వస్తాం. సో ఇక్కడైతే ఉంది ఇప్పుడు, ఎంతవరకు ఏం కనిపిస్తుందో ఏంటో చూద్దాం అని ఒకసారి లైట్ ఆఫ్ చేయి, ఫుల్ లైట్ ఆఫ్ చేయి. ఏంటి అసలు ఏం కనపడట్లేదు?
ఫ్లవర్ వచ్చేసింది కదా, ఏంటది నా బియాండ్ దిస్ అది అంటాం చూడు. వాసన సడన్గా ఒక్కసారిగా స్మెల్ మారిపోయిందన్న. ఏంటో సడన్గా స్మెల్ మారింది కదా. అని తెలుస్తుందా ఏంటి అసలు విషయాలు ఎందుకు కనపడట్లేదు? పట్టుకుందా చూడు, మనం కనిపిస్తున్నావా? కనిపిస్తున్నా. మనం క్లియర్గా కనిపిస్తున్నాం కదా. అటువైపు మాత్రం తెలియట్లేదు. ఇటువైపు ఎందుకు తెలియట్లేదు? అక్కడ పైన తెలుస్తుంది, తెలుస్తుందా నీకు? కెమెరాలో తెలియట్లేదు అన్న. దేంట్లో దీంట్లో అసలు రికార్డే అవ్వట్లేదన్న సరిగా. ఏదో పాస్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం పైగాను పైగాను. చూసావా? లైట్ ఆన్ చేస్తాను అన్న. మనం క్లియర్గా కనిపిస్తున్నాం కదా. అటువైపు మాత్రం తెలియట్లేదు. నా అక్కడ పైన ఏంటి మెరుస్తుంది, తెలుస్తుందా నీకు? కెమెరాలో తెలియట్లేదన్నా. దీంట్లో దీంట్లో అసలు రికార్డే అవ్వట్లేదన్నా సరిగా. ఏదో పాస్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం పైగాను పైగాను. చూసావా? లైట్ ఆన్ చేస్తానన్నా. లైట్ ఆన్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది నాకు? అది కాదన్నా, నాకు ఎందుకో కొంచెం సింప్టమ్స్ తేడా కనిపిస్తున్నాయి. స్మెల్ చేంజ్ అయింది, అట్మాస్ఫియర్ చేంజ్ అయింది. ఒక్క రెండు నిమిషాలు మనం కరెక్ట్గా వచ్చేటానికి లైట్ ఆన్ చేస్తాను. మన వెనకేమన్నా ఉందా? ఓ అవును. ఏయ్ ఎవరిక్కడ? ఎవరైనా ఉన్నారా? మీకేదన్నా చెప్పాలనుకుంటున్నారా? హలో, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేదన్నా చెప్పాలని అనిపిస్తుందంటే చెప్పచ్చు. మీరు ఇక్కడ ఉన్నారని అయితే అర్థమవుతుంది. మీరేమన్నా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. మీకేదన్నా సమస్యగా ఉందా? అబ్బో వింటున్నావా? సైలెంట్ అయిపోయానన్నా. కొన్ని కొన్నిసార్లు సైలెంట్ ఉంటేనే బెటర్ నాకు. పైన ఎవరో నడుస్తున్నారన్న. నడుస్తున్న ఫీలింగ్ ఉంది కదా, మెయిన్ రూమ్ అదే కదా. సౌండ్ వస్తుంది చూడండి కదా. అవును, ఏదో మిషనరీ ఆన్ అయినట్టు. ఆన్ అయినట్టు సౌండ్ వస్తుంది. హలో, అక్కడ చూసావా? అది ఒక ఒక ఆకారం లాగా కనిపిస్తున్నావా? అది తెలియట్లేదు. ఏంటి అన్ని రికార్డ్ అవుతుంది అటువైపు మాదా రికార్డ్ అవ్వచ్చు. ఇప్పుడు తెలిసిందా? ఓ
క్లియర్గా అర్థమవుతుందన్న. అక్కడ ఫోకస్ చేయండి, చూడండి. అవునా, అవునా. అదన్న ఫోకస్ చేయ. అక్కడ ఇక్కడ ఇటువైపు రైట్ సైడ్ ఇట అక్కడ అక్కడ ఇట అక్కడ క్లియర్గా ప్రసే ఉంది. నాకు ఎందుకు ఒక ఆకారం వచ్చేయండి చూడండి. పైకి ఎక్కడ కొంచెం లెఫ్ట్ కొన్ని అట్లా లెఫ్ట్ లెఫ్ట్ అక్కడ అక్కడ ఇక్కడ మాత్రం ఫోకస్ అవ్వట్లేదు చూడు. అక్కడికి వచ్చే లోపల మొత్తం అగో 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 ఏంటి అది? ఆ రూమ్ దగ్గర నుంచి ఎవరో తొంగి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో చూశారు కదా, మనమైతే నైట్ విజన్తో అయినంత వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాం. మరి మాకు ఎక్కడైనా ఏదన్నా కనిపించున్న దగ్గర అయితే రౌండప్ అయితే చేస్తాను. ఎక్కడైనా కనిపించుంటే చూడండి, మీకు ఒకవేళ ఎక్కడైనా తెలుసుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఓకే, ఒకసారి ఇంకొకసారి ఫ్యాక్టరీ మిషనరీ దగ్గరికి వెళ్ళి అయితే ఈ వీడియో అయితే క్లోజ్ చేద్దాం. ఓకే నాన్న, వెనక చూడు. మన వెనక చూసావా, మన వెనక ఎవరో నుంచున్నారు తెలుస్తుందా? కొన్ని కొన్ని చోట్ల నేను సైలెంట్ అయిపోతాను. నిజంగా చెప్తున్నా, ఇక్కడ సైలెంట్గా ఉండాలనిపిస్తుంది. ఎందుకో ఎందుకట్లా? ఏమో మనిషిని కూడా బాగా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. కవును, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. కానీ అన్ని రూమ్స్ అవి తిరిగాను, అప్పుడేం అనపడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా నీకు వచ్చినప్పుడు చెప్పాను, ఇంత ముందాక సల్ల కాదు కాబట్టి ఇప్పుడు వేడి వేడి వస్తుంది. అలిసిపోయినట్టు ఏ ఏ నాకు గోజు ఆపర్చు. సో గైస్, మొత్తానికి చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ లైట్ ఆన్ చేస్తే ఆన్ చేసా అన్న. సో ఇవ్వండి, ఇప్పుడు దాకా నైట్ విజన్లో చూశారు కదా మీరు, అక్కడ ఒక ఫ్యాన్ చక్రం షేప్లో ఉంది. అక్కడ ఇప్పుడు లైట్ వేస్తే ఏముందన్న? ఏమీ లేదు, ఒక బల్బ్ ఉంది అంతే. ఒక ఫ్యాక్టరీలో పెట్టే బల్బ్ అది. అవును, కానీ మన కెమెరాలో ఎలా కనిపించింది, నైట్ లైట్ ఆఫ్ చేస్తే ఒక విష్ణు చక్రం లాగా రౌండ్గా టైప్ అనిపించింది. సో ప్లస్ ఇంకొకటి, ఇక్కడ మనకి చిన్న ఎఫెక్ట్ తెలిసింది, ఇక్కడ నుంచి ఎవరో మమ్మల్ని గమనిస్తున్నట్టు. సో ఒకసారి కిందికైతే వెళ్ళి చూసి ఇక చెక్అవుట్ చెప్దాం. ఇప్పటికే కనీసం 1 అవర్ నుంచి తిరుగుతున్నాం ఇక్కడ. దాన్ని వెళ్దాం. అక్కడ ఏమన్నా మర్చిపోలేదు కదా? ఏం మర్చిపోలేదన్న. ఏమో మళ్ళీ మర్చిపోయినాయని ఆయన నన్ను నిన్న 19 తీసుకొచ్చాడు. ఏమో చూసావు బొక్కలు. ఆయనకి ఈ ప్లేస్ చాలా ఇష్టం అన్నా, వదిలి రాడులే. అంటే వదిలి రాడు, అదే ఆయనకు నచ్చిన ప్లేస్లో మనం పెట్టేసాం కదా. నీ వస్తువు నువ్వు తీసుకెళ్ళరా బాబు అని చెప్పాలి, ఇసుకు తీసుకొచ్చి ఇచ్చాడు. బేసిక్గా అతను బాగా పేదోడు అయి ఉంటాడు అన్న, ఎవరో ఉన్న వాళ్ళని పట్టుకొని ఉంటాడు. పట్టుకుంటే పట్టుకున్నాడు, అదే ఉన్న ఆవిడని పట్టుకున్నాడు. ఆవిడేంటంటే ఆస్తులన్నీ మనవాడికి అప్పచెప్పింది. సో మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చల. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదన్నా, విడిపోవడమో విడాకులు తీసుకోవడమో అలా అన్న. అవి ఇప్పుడు అన్న, ఈ పాత రోజుల్లో నచ్చిన ఇష్టమైన ప్లేస్ అయితే అదే. ఇప్పుడు దాకా మనకి నైట్ విజన్ కెమెరా నుంచి అయితే మనం ఇదంతా ఇదే కవర్ చేయడానికి ట్రై చేసాము. ఆయన అక్కడ నుంచొని అలా చూపించాను ఒకసారి, ఆయన అక్కడ నుంచొని అయితే ఈ ఫ్యాక్టరీని అలా గమనిస్తూ ఉంటాడంట. చాలాసార్లు ఇప్పుడు ఆ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ దగ్గర ఆయన నుంచొని చైర్ వేసుకొని కూర్చుండవడం లేదంటే అక్కడ నుంచున్నట్టు చాలామంది కనిపించిందండి. ఇక్కడ అక్కడి నుంచి ఇది రన్ అవుతూ ఉంటుంది, ఆయన అలా చూస్తూ ఉంటారు.
చూసారు కదా, దీని లోపల ఏదో మ్యాటింగ్ ఉంది. వర్క్ చేస్తూ చేస్తూ ఉన్న దాంట్లో ఒక సడన్గా ఇన్సిడెంట్ జరిగి ఫ్యాక్టరీ అయితే ఆపేశారు. ఆ రోజు ఆగిపోయిన మిషనరీ ఇంతవరకు మళ్ళీ దీన్ని ఎవరు స్టార్ట్ చేయడానికి ధైర్యం అయితే తెచ్చుకోలేదు, ఎవరిని స్టార్ట్ అయితే చేయనీయట్లేదు. ఆయన ఆయన ఎంతో అపురూపంగా ఇష్టంగా కట్టుకున్న ఫ్యాక్టరీ ఆయన మరణంతోనే దీన్ని కూడా అలానే స్టాప్ అయిపోయింది. చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసి ఓపెన్ చేద్దామని చెప్పి, ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎన్ని రకాల పూజలు, అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేశారు, కానీ ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. ఆయన కనీసం ఒక్క ఇంచు కూడా మిషనరీ అయితే స్టార్ట్ చేయనీయలేదు. అదే రకంగా ఇక్కడికి ఎవరు ఈ మిషనరీ కానీ ఒక చిన్న బోల్ట్ తీసుకెళ్లారు, వేరే పెద్ద వస్తువులు దాకెందుకు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ దాకెందుకు, ఒక చిన్న బోల్ట్ కూడా ఇక్కడ నుంచి అయితే పట్టుకెళ్లారు ఎవరు. కొంతమంది అలానే ట్రై చేశారు కొన్ని వస్తువులు తీసుకెళ్ళడానికి. 2 రోజుల్లో మళ్ళీ ఎక్కడి నుంచి ఏ వస్తువు తీసుకెళ్లారు, ఆ వస్తువు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఇక్కడ ఊర్లో మనం సర్వే చేయగా చెప్పింది, కానీ వాళ్ళు ఆ మాటలు చెప్పడానికి కూడా ముందరికైతే రావట్లేదు. వాళ్ళు మాకైతే చెప్పారు, చెప్పిన కాడికి మనం తెలుసుకున్న కాడికి అయితే మనం చెప్తున్నాం. ఒక చిన్న మేబీ ఆయన స్వార్థం గురించి కావచ్చో, లేదంటే మరి ఆయన ప్రేమ కావచ్చో, ఏం కావచ్చో, ఒక చిన్న తప్పు తమ సంబంధం పెట్టుకొని ఆయన చావుతో ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది, ఆయన లేకుండా పోయారు. మరి ఇంతవరకు నాకు అన్నకి ఒకటే డౌట్ వస్తుంది. ఇక్కడ మేము చాలా వరకు చెప్పడం అయితే ఆయన సింటమ్స్ ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు, కానీ మాకైతే లేడీ సింటమ్స్ కనిపించినాయి. నాకైతే కొంచెం లేడీ సింటమ్స్ కూడా కనిపించాయి. గెజ్జల్ సౌండ్ రావడం, కొంచెం ఒక అమ్మాయి లాగా ఏదో మాట్లాడటం, హమ్ చేయడం, పాట పాడడం, హమ్మింగ్ అంటే గొనగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా మనకి నచ్చని ప్లేస్లోకి వచ్చి, లేదంటే మనకు నచ్చని పని చేస్తుంటే గొనుగుతూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ గొనుగుడు ఫీలింగ్ అయితే భయ్యాక అయితే చాలాసార్లు వినిపించింది. నాకైతే 3-2 times వినిపించింది. ఎక్కువగా ఆయన ఎఫెక్ట్ ఫీల్ అయ్యాడు. కానీ నేనైతే మనుషులు నడవడం, మనిషి అటు ఇటు పరిగెత్తుతున్న ఫీలింగ్ అయితే నేను 2-3 times అయితే నేను గమనించాను. సో మనకి తెలిసిందైతే ఇది. ఇక దానిపైన ఇది ఎంతవరకు కరెక్టు ఏంటి అనేది మరి ఇక్కడ ఉన్న ఆయనకే వదిలేద్దాం, ఈ ఊరు వాళ్ళకే వదిలేద్దాము. సో మిమ్మల్ని అయితే ఇక్కడికి ఏదో చేసి బంధించాలి, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని, లేదంటే ఏదో మీకు కబ్జా చేసుకోవడానికో, లేదంటే మళ్ళీ ఈ ఫ్యాక్టరీ మేము రన్ చేయడానికో అయితే రాలేదు. మీరు ఇక్కడ తిరుగుతున్నారంట, మీ ఆత్మ ఇక్కడే ఉంది అని చెప్పని అంటున్నారు. అది కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి అయితే వచ్చాము. సో మా ప్రయత్నంలో మాకైతే మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఆత్మ ఇక్కడే తిరుగుతుందని అయితే మాకు అర్థమైంది. మరి మీరు ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నారో, ఎందుకు ఇక్కడే తిరుగుతున్నారో మీకే తెలియాలి. సో మీ స్థానం అయితే మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం. మీ స్థానం మీది. ఎంతో సౌండ్ విన్నావా అన్న? అన్న హమ్ సౌండ్ మాత్రం, హమ్మింగ్ సౌండ్ మాత్రం కంటిన్యూస్గా ఉందన్న. నువ్వు సౌండ్ అంటున్నావు కానీ అది హమ్మింగ్ సౌండ్ అన్న. ఎవరో నా ఫీలింగ్ ఉంది అంటే నేను చెప్పేది వింటున్నారు. మేబీ సరే సర్లే వెళ్ళా అంటున్నారు. పుట్టపర్తి సాయిబాబా ఫోటో ఎన్నో రకాలు చెప్పారు కదండి. దీన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి చూడండి, ఇక్కడ దేవుడు ఫొటోస్ పెట్టారు, అక్కడ దేవుడు ఫొటోస్ పెట్టి ఎన్నో రకాలుగా దీన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అదో ఇప్పుడు కూడా నాకు అక్కడ చిన్న పార్క్ తెలుసా. ఓకే అండి, ఇక మిమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడే టైం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. 145 అవుతుంది టైం అయితే. మీకు టైం కూడా తెలియట్లా ఈ ప్లేస్కి వచ్చాక. మీ ప్లేస్ అయితే నేను ఖాళీ చేసి వెళ్తున్నాను. మరి ఎందుకు మీరు ఇంకా ఇక్కడే ఉంటున్నారు ఏంటో ఒకసారి మీరే ఆలోచించుకోండి. 80% ఆఫ్ ద పబ్లిక్ అయితే ఆయన కంపల్సరీ చేతబడి చేసే చంపేశారు అని అంటున్నారు. సో ఎందుకంటే ఒక చిన్న గుండు సూది కూడా అతని ఒంటి పైన ఎటువంటి మార్క్ లేదు, జస్ట్ నోట్లో నుంచి బ్లడ్ కక్కొని చనిపోయాడు. ఆ చేతబడి చేసినట్టు చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాయి. అతను చనిపోయిన కొద్ది కాలం వరకు ఫ్యాక్టరీ అయితే రన్ అయితే ఉంది. ఎవరైతే దానిపైన అడుగు ఏడుస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు చనిపోవడం. అట్లా చాలామంది ఒక్కొక్కరు హెల్త్ ఇష్యూస్తో దానిపైన తెలియకుండా అడిగేయడం,
అంటే దాని తర్వాత ఓపెన్ చేయడానికి పూజలు చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పిన మాట అది, వాళ్ళు మనకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు జరగడంతో చూస్తున్నారు కదా, నడిసే నడిసే కంపెనీని అలా ఆఫ్ చేశారు. ఇంక ఇదైతే ఓపెన్ అవ్వదు, మరి ఆయన ఎప్పుడు వెళ్తాడో, అసలు ఇది ఓపెన్ అవుతుందో లేదో తెలియదు, ఇక ఆయనకే వదిలేస్తున్నాం. సో సైనింగ్ ఆఫ్. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. సైనింగ్ ఆఫ్, బై బై.